అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో అసమానతల మీద ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ఎడ్యుకేట్ అంటున్నారు అసమానతలకు మూలాలు అసమానతలకు మూలాలు ఇప్పుడు అసమానతలకు మూలము ప్రధానంగా హిందూ ధర్మం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కుల వ్యవస్థ అంటే కుల వ్యవస్థని ఇచ్చింది ఎవరు హిందూ మతం రైట్ హిందూ ధర్మం కుల వ్యవస్థని ఇచ్చింది ఈ కుల వ్యవస్థ అనేది సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను సృష్టించింది దీన్ని ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏ విధంగా అధిగమించిందంటే బ్రాహ్మణల ఆధిపత్యం కొరకు ఈ కులాలుగా విభజితమైనటువంటి ఈ మొత్తం సామాజిక వ్యవస్థను ఒక మతం పేరిట ఆర్గనైజ్ చేస్తున్నాడు ఆయన మతం కొరకు ధర్మం కొరకు అనే కొన్ని కామెంట్స్ మనకు సొసైటీలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మతం కొరకు ధర్మం కొరకు అని ఎవరకైతే కులాల రూపంలో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అసమానత్వంలో నెట్టేసినటువంటి ఆ మతమే చాలా గొప్పదని ప్రాజెక్ట్ చేస్తూ ఆ విషయాల మీద మాట్లాడిన వాళ్ళ మీద మా మనోభావాలు దెబ్బలు తిన్నాయని వీళ్ళ చేతనే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో వాళ్ళకు మీరు ఏ విధంగా ఆర్గనైజ్ చేయగలరు మంచి ప్రశ్న వాళ్ళు ఏం చెప్తున్నారు రాజ్యాంగాన్ని తీసివేసి ధర్మాన్ని స్థాపిస్తామని అంటారు అయితే ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తుంది ధర్మం ఏం చెప్తుంది అనేది ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల మేధావుల బాధ్యత రాహిత్యం వల్ల వీళ్ళందర్నీ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది ఎవరు ఇంటెలెక్చువల్స్ ఏంటిది ప్రజాస్వామ్యము భారతదేశంలో పుట్టిన ప్రజలందరూ కూడా స్వేచ్ఛా సమానత్వాలతో సమన్యాయంతో జీవించాలి అని చెప్తుంది ప్రజాస్వామ్యం కానీ ధర్మం ఏం చెప్తుంది అసలు ధర్మం అంటే ఏంటిది ధర్మం అంటే ఏంటిది అంటే ఈ ధర్మశాస్త్రాలకు మూలమైన మనుధర్మశాస్త్రాన్ని ప్రధానంగా తీసుకోవచ్చు ఈ మనుధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఏ కులం వాడు ఏ పని చేయాలి ఏం చేయకూడదు దాన్ని మీరితే ఏ విధమైన శిక్షలు ఉన్నాయనేదే ప్రొజెక్ట్ చేస్తుంది మనుధర్మశాస్త్రం ఈరోజు మనం చూస్తున్నట్టయితే చిన్నజీయర్ స్వామి గారు ఏమంటున్నారు కులాలు ఉండాలి కొంతమంది అభ్యుదయవాదులు కులరహిత సమాజాన్ని నిర్మించాలంటున్నారు కాదండి శరీరంలో ఏ అవయవం పని ఆ అవయవం చేసినట్టు ఏ కులం పని ఆ కులం చేయాలంటున్నారు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది మెజారిటీ ప్రజలైన బీసీలు చదువుకోకుండా వాళ్ళ కుల వృత్తులకు పరిమితం కావాలని చెప్తున్నారు ఈరోజు మనం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఎవరైతే ఆయన ప్రధాన అర్చకుడు ఉన్నారో రంగరంజన్ గారు అని సంథింగ్ ఏదో పేరున్నారు ఆయన ఏమంటారు కుమ్మరోళ్ళు చదువుకో ఉంటే ఎట్లనండి కుమ్మరోళ్ళ పని కుండలు చేయడము వాళ్ళు వచ్చి చదువుకుంటే ఎట్లా అని అడుగుతున్నారు ఎందుకు ఎవరు కూడా ప్రశ్నించట్లేదు వాళ్ళు వాళ్ళ భావజాలాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ కనుక తీసుకున్నట్టయితే ఈ దేశంలో నిరుద్యోగం పెరగడానికి కారణం అందరు చదువుకోవడము అలా కాకుండా ఎవరి కుల వృత్తి కనుక వాళ్ళు చేసుకుంటే ఈ దేశంలో పేదరికం నిర్మూలించబడుతుంది అని చెప్తున్నారు అంటే మెజారిటీ ప్రజలు చదువుకోకూడదు ఆస్తి సంపాదించుకోకూడదు ఆయుధం సాధించకూడదు రాజకీయాలు చేయకూడదు ఎవరి కుల వృత్తులు వాళ్ళు చేసుకోవాలని చెప్తున్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న కుట్రలు ఏంటిది కనుక చూస్తే ఈరోజు గ్రామాలలో ఉన్న ఎన్నో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు అంటే చదువు అందకుండా చేస్తుండు సామాన్యుడికి ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్తే లక్షల్లో డొనేషన్లు వేలల్లో ఫీజులు కట్టి చదివించగలిగే స్తోమత ఈరోజు ఎంతమందికి ఉంది నాకు తెలిసి నేను గ్రామం నుంచే వచ్చిన కాబట్టి ఎకరం చిలక లేని వాళ్ళు మెజారిటీ ప్రజలు ఉన్నారు అంటే 60% పీపుల్ ఉన్నారు వీళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలు ఉన్నారు వీళ్ళు రోజంతా కష్టపడితే 400 నుంచి 500 రాదు అది కూడా లెట్మిక్ ఇదే కనుక మనం ఇదే విధంగా సాగితే ఎంత ఒక వ్యక్తిని తన పిల్లల్ని చదివించాలంటే లక్షలతో కూడుకున్న ఖర్చు కానీ ఇంత కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు ఉన్నాయా అంటే మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అంటే ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటిదంటే ఒక పక్కన విద్యను నిర్వీర్యం చేస్తుండ్రు ఒక పక్కన ఉపాధిని నిర్వీర్యం చేస్తుండ్రు అంటే ఎంత కష్టపడి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఉద్యోగం రాదు కదా ఇంత ఈ మాత్రం ఇంత కష్టపడ్డా కూడా ఉద్యోగమే రానప్పుడు బ్రతుకు తీరువే లేనప్పుడు చదివించడం అవసరమా అని మనంతట మనం స్వచ్ఛందంగా చదువు మానేసే దిశగా ఈ మనువాద భావజాలం ఉన్న పార్టీలన్నీ కూడా తీసుకెళ్తున్నాయి అంటే ఏదో ఒకరోజు చూస్తే చదువుకోవడానికి చదువు ఉండదు
లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి చదివిన ఉద్యోగం ఉండదు ఈ సమాజాన్ని మళ్ళీ పాత వ్యవస్థలోకి తీసుకెళ్తారు వాళ్ళు చెప్తున్నారు ఏదైతే ధర్మం మా సనాతన ధర్మం అని చెప్తున్నారో ఎవడి కుల వృత్తులు వాడు చేయక తప్పని పరిస్థితి ఏర్పాటు చేసేలాగా తీసుకెళ్తున్నారు ఇంత పెద్ద ప్రమాదం వస్తుంటే ఒక్కరు కూడా దీని మీద ఏంటి అన్యాయం అని అడిగే వాళ్ళేకపోయారు ఎవరు అడగాలి ఈ ప్రశ్న రాజకీయాల్లో రిజర్వేషన్స్ ద్వారా వెళ్ళి చట్టసభల్లోకి వెళ్ళిన వాళ్ళు దీన్ని గుర్తించి ప్రశ్నించాలి లేదా మేధావులు ఉన్నారు చదువుకున్న ఉద్యోగులు లేకపోతే మిగతా అందరూ కూడా వీళ్ళు దీన్ని వ్యతిరేకించాలి ఈ మూల ఆర్థిక వనరులను సామాజిక వనరులను దెబ్బతీసే కుట్రలను బయటపెట్టకుండా ప్రజల్లో అవేర్నెస్ కలిగించకుండా రాజ్యాధికారం సాధిద్దాం రాజ్యాధికారం సాధిద్దాం అంటే ఈరోజు మనం ఎవ్వరం అవునన్నా కాదన్నా రాజకీయాలను శాసిస్తుంది ఏంటంటే ఒకటి కులము రెండు మతము మూడు డబ్బు ఏంటిది కులము కులాలలో కూడా మళ్ళ కింది కులాలు కాదు పై కులాలు మతం అంటే మెజారిటీ ప్రజలు ఉన్న మతం ఏంటిది భారతదేశంలో హిందూ మతం హిందూ మతం పేరుతో చలామణి అవుతున్న బ్రాహ్మణ మతం ఇక్కడ ఆధిపత్యం ఎవరు ఉంటుంది బ్రాహ్మణులదే ఉంటుంది అంతేగాని కిందివాడు చెప్పిన దానికి వినరు ఈ దేశంలో ఉన్న సహజ సంపదలు భూములు కానీ గనులు కానీ పరిశ్రమలు కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే మీడియా కానీ అన్నీ కూడా పై కులాల చేతుల్లో ఉన్నాయి ఈ రాజకీయాలను శాసిస్తున్న కులము మతము డబ్బు మూడు కూడా 95% వాళ్ళ చేతుల్లో పెట్టుకున్న తర్వాత ఈ కింది ప్రజల్ని అధికారంలోకి ఏ విధంగా తీసుకొస్తారు అంటే దీనికి ఉన్న మార్గం ఏంటిదంటే జరుగుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించి ప్రజలను ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఆలోచింపజేసిన రోజు ఈ వాళ్ళు కులానికో మతానికో డబ్బుకో ప్రభావితం కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారు కానీ ఆ దిశగా ఎవరైతే రాజ్యాధికారాన్ని సాధిస్తామంటున్నారో వాళ్ళ దిశగా ఏ ప్రయత్నం జరగట్లేదు జరగకపోగా మేము కూడా కట్టర్ హిందువులమే అని చెప్పుకుంటున్నారు హిందూ మతాన్ని అంటే తెలుసో తెలియకనో హిందూ మతాన్ని పెంపొందిస్తారు దానివల్ల జరిగే ప్రమాదం ఏంటిది ప్రజల్లో ఏదైతే ఉన్నదో అసమానతలకు మూలమో అటువైపే నడిపిస్తారు మరి ప్రజల్లో అవగాహన ఎట్లా రావాలి చెప్పండి వాళ్ళు బ్రాహ్మణిజం పేరుతో ధర్మం పేరుతో జరుగుతున్న కుట్రలు ఒక సామాన్యుడికి ఎట్లా అర్థమవుతుంది ఉదయం లేస్తే వాళ్ళ పని వాళ్ళ ఆర్థిక సమస్యలు లేకపోతే కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న మెజారిటీ ప్రజల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయగలుగుతారు అనేది ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ విధమైన ప్రక్రియ మాత్రం జరగట్లేదు అనేది 100% మనకు